राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मक रैतुल अभिवृद्धि कोरकु प्रवेशपेट्टिन यंत्र सेवा पथकंलो भागंगा मार्कापुरम नियोजकवर्गानिकि वैएसआर यंत्र सेवा पथकानिकि संबंधिंचि सब्सिडी किंद विडुदलैन 36 ट्राक्टर्लनु मार्कापुरम पट्टणंलोनि तर्लुपाडु रोड्डुलो एम्मेल्ये केपी नागार्जुन रेड्डी जेंडा ऊपि प्रारंभिंचारु। अनंतरं एम्मेल्ये मात्लाडारु। राष्ट्र ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలియజేశారు। వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా మార్కాపురం మండలానికి 14 ట్రాక్టర్లు, కొనకనమిట్లకు సంబంధించి 10 ట్రాక్టర్లు, పొదిలి మండలానికి సంబంధించి 6 ట్రాక్టర్లు, అలాగే తర్లుపాడు మండలానికి సంబంధించి 6 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర సేవా పథకానికి సంబంధించి మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 36 ట్రాక్టర్లు గాను 1,34 లక్షల సబ్సిడీ నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు। అందరికీ నమస్కారం। అందరికీ తెలిసిన విషయమే, కొన్ని రోజుల ముందు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,800 ట్రాక్టర్లు రైతులు రైతు భరోసా కేంద్రం ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఆర్బీకే గ్రూప్స్ వారందరికీ మంచి సబ్సిడీ తోటి దాదాపు 3,800 ట్రాక్టర్లు ఇచ్చేయడం జరిగింది। మార్కాపురం నియోజకవర్గంలో 36 ట్రాక్టర్లు మొదటి దశగా వచ్చాయి। ఈ 36 ట్రాక్టర్లకు దాదాపు 1,30,00,000 సబ్సిడీ వచ్చింది। సంవత్సరంలో రెండు విడతలుగా ఇచ్చినారు, రెండు విడతలు కలిపి 1,30,00,000 సబ్సిడీ వస్తే ఒక్క విడతకే 36 ట్రాక్టర్లకు 1,32,00,000 సబ్సిడీ ఇవ్వడం, దాదాపు ఒక్కొక్క ట్రాక్టర్కి 2 లక్షల నుంచి 3,40,000 వరకు సబ్సిడీ రావడం చాలా చాలా ఆనందకరం। రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు। ట్రాక్టర్తో పాటు దానికి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సబ్సిడీ ఇచ్చి అన్ని విధాలుగా రైతు పక్షపాతి ఉత్సవంగా ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి ఎన్నో పథకాలతోటి ముందుకు వచ్చి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతును ఆదుకుంటా ఉన్నారు। ఇన్పుట్ సబ్సిడీ విషయం కానీ లేదా ఇన్సూరెన్స్ విషయం కానీ లేదా ఈ పరికరాల విషయం కానీ ట్రాక్టర్ల విషయం కానీ రైతు భరోసా కేంద్రం విషయం కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క కోణం